వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్స్. మన స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రోజుకొక సరికొత్త ఫోన్ అడ్వాన్స్ ఫీచర్స్తో ఇంట్రడ్యూస్ అవుతూ వస్తున్నాయి. ఇక రియల్మీ కూడా రీసెంట్గా రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ని ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్కి పరిచయం చేసింది. ఎస్ ఫ్రెండ్స్, రియల్మీ 8 అండ్ అలాగే 8 ప్రోలను రిలీజ్ చేసింది. ప్రస్తుతం మనం రియల్మీ 8 ప్రో ఫీచర్స్ని టెక్నిక్లో తెలుసుకుందాం. ఇక రియల్మీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ 8 ప్రో చూడడానికి చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది అండ్ అలాగే స్లిమ్గా మనకు కనిపిస్తుంది. జస్ట్ 8.1 mm థిక్నెస్తో దీన్ని రూపొందించారు అండ్ అలాగే లైటర్ వెయిట్ స్మార్ట్ ఫోన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. 175 grams లైటర్ వెయిట్తో దీన్ని రూపొందించారు. ప్రస్తుతం రియల్మీ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ని కూడా 4G స్మార్ట్ ఫోన్స్గా ఇంట్రడ్యూస్ చేసింది. 5G స్మార్ట్ ఫోన్స్ని ఆల్రెడీ X7 సిరీస్లో రిలీజ్ చేసింది కదా, సో ప్రస్తుతం మాత్రం 4G ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్స్ని మనకు పరిచయం చేసింది. రియల్మీ 8 ప్రో ప్రస్తుతం మనం చూస్తున్నాం 176 grams లైటర్ వెయిట్ని ఇది కలిగి ఉంది అండ్ డ్యూయల్ సిమ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. రెండు సిమ్లు కూడా 4G సిమ్లుగా మనం చెప్పుకోవచ్చు అండ్ ఎక్స్పాండబుల్ మెమరీ కూడా ఇందులో మనకుంది కాబట్టి అప్ టు 256 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు సుకూన్గా. ఇక బటన్స్ అండ్ కీస్ మనం చూసినట్లయితే కింది సైడ్లో మనకు టైప్ సికి ఇది సపోర్ట్ చేస్తుంది అండ్ 30 watts ఛార్జర్ని దీనికి ఇచ్చారు అండ్ అలాగే స్పీకర్ గ్రిల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అండ్ అలాగే 3.5 mm ఆడియో జాక్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రైమరీ మైక్ని ఇక్కడ మనం చూడొచ్చు అండ్ ఫోన్కి లెఫ్ట్ సైడ్లో మనకు ఎలాంటి కీస్ కూడా కనిపించవు. సిమ్ ట్రే మాత్రం లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్కి సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే 256 GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ టాప్ సైడ్లో కనిపిస్తుంది అండ్ అలాగే ఫోన్కి రైట్ సైడ్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ అలాగే పవర్ బటన్ని మనకు రైట్ సైడ్లో రూపొందించారు అండ్ రియర్ సైడ్ సెటప్ అంతా చూసినట్లయితే మనకు చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. కలర్ ఏదైతే ఉందో షేడింగ్స్ వస్తున్నాయి అన్నమాట ఇందులో అంటే అండ్ అలాగే మ్యాట్ ఫినిషింగ్స్ దీనికి ఇచ్చారు కాబట్టి మీ వేలు ముద్రలు పడతాయనే టెన్షన్ అస్సలు లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే డేర్ టు లీప్ అని ఈ మధ్యకాలంలో తమ స్మార్ట్ ఫోన్స్కి ఈ ట్యాగ్ లైన్స్తో రిలీజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కెమెరా బంప్ మనకి ఇక్కడ దొరుకుతుంది. చాలా స్మార్ట్గా ఓవరాల్ లుక్ అంతా మనం చూసినట్లయితే చాలా స్మార్ట్గా నీట్గా మనకు కనిపిస్తుంది. మొత్తానికి రియల్మీ రిలీజ్ చేసినటువంటి ఈ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ కూడా లుక్ వైజ్ అండ్ అలాగే ఫీచర్స్ వైజ్ కూడా వెరీ గుడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో రియల్మీ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ని రిలీజ్ చేసింది కదా, లుక్ వైజ్ మాత్రం కొంచెం మనకు ఐడెంటికల్గా కనిపిస్తాయి బట్ ఫీచర్స్ వైజ్ దెర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వీ కెన్ అబ్జర్వ్. లైక్ మనం బ్యాటరీ చూసినట్లయితే ఇందులో 4500 mAh బ్యాటరీని దీంట్లో ఇచ్చారు 8 ప్రోలో, వెరాజ్ 8లో మనకు 5000 mAh బ్యాటరీని ఇచ్చారు. అండ్ అలాగే ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే 50 watts ఛార్జర్ని దీనికి ఇచ్చారు కాబట్టి. అండ్ అలాగే 8లో మనం చూసినట్లయితే 30 watts ఛార్జర్ని మాత్రమే ఇచ్చారు. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ కాబట్టి కొంచెం ఫీచర్స్ అంటే ఫాస్ట్గా ఛార్జింగ్ అయ్యేలా దీన్ని రూపొందించారు. మొత్తానికి బ్యాటరీ పరంగా చూసినట్లయితే ది స్మార్ట్ ఫోన్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.4 inches బిగ్గర్ డిస్ప్లే ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే గుడ్ థింగ్ ఏంటంటే సూపర్ అమోలెడ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేని దీంట్లో ఇచ్చారు. సో చాలా క్లీన్గా నీట్గా మనకు కనిపిస్తుంది. డే లైట్లో కూడా ఈ డిస్ప్లే అనేది చాలా నీట్గా మనకు కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా మంచి రిఫ్రెష్ రేట్తో రిలీజ్ చేస్తున్నారు. అందుకే రియల్మీ కూడా ఈ 8 ప్రోని 60 Hz రిఫ్రెష్ రేట్తో రూపొందించారు కాబట్టి యూ క్యాన్ సీ దట్ చాలా స్మూత్ ఆపరేటింగ్ మనకి ఇందులో కనిపిస్తుంది. ఇక 8 ప్రో డిస్ప్లే రెజల్యూషన్ విషయం మనం మాట్లాడినట్లయితే 1080x2400 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని దీనికి ఇచ్చారు. అలాగే 409 PPI డెన్సిటీని కూడా దీంట్లో ఇచ్చారు కాబట్టి వీవింగ్ యాంగిల్ ఏ యాంగిల్లో మీరు ఈ డిస్ప్లేని చూసినా కానీ సో క్లియర్గా మనకు కనిపిస్తుంది. డిజైన్, లుక్స్ అండ్ అలాగే ఫీచర్స్తో పాటుగా సెక్యూరిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఇందులో మనం చూసినట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని దీంట్లో ఇచ్చారు అండ్ అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా ఇచ్చారు కాబట్టి సో సెక్యూర్గా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని అన్లాక్ చేసుకోవచ్చు. ఇక రియల్మీ 8 ప్రోలో ప్రాసెసర్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G చిప్సెట్ని దీంట్లో యూజ్ చేశారు అండ్ అలాగే అడ్రినో 618 GPUని కూడా ఇచ్చారు కాబట్టి గేమింగ్కి కూడా ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అండ్ అలాగే ప్రాసెసర్తో పాటు ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని రెండు వేరియంట్స్లలో కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. 6 GB 8 GB బట్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128 GB కంపెనీ రిలీజ్ చేసింది. ప్రస్తుతం మనం 6 GB అండ్ అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి రియల్మీ 8 ప్రో ఫీచర్స్ని చూస్తున్నాం. ఇక
ఇక రియల్మీ 8 ప్రోలో కెమెరా డీటెయిల్స్ మనం మాట్లాడినట్లయితే రియర్ సైడ్లో నాలుగు కెమెరాల సెటప్ ఇందులో మనకు కనిపిస్తుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్తో పాటుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్సెస్తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే 8కి 8 ప్రోకి కెమెరాలో వేరియేషన్ మనం చూసినట్లయితే 8లో మనకు 64 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ దొరుకుతుంది, ఇక్కడ మాత్రం 108 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ ఇచ్చారు. మిగతా లెన్సెస్ అన్ని కూడా సేమ్గా ఉంటాయి అందులో కూడా. అండ్ అలాగే సెల్ఫీ లెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్తో రూపొందించారు. 8లో కూడా మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దొరుకుతుంది. ఒకసారి మనం కెమెరా యాప్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఇందులో మనకు కనిపిస్తుంది అండ్ అప్ టు మనం 20x జూమ్ వరకు చేసుకోవచ్చు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే 20x వరకు జూమింగ్ ఆప్షన్ ని దీంట్లో ఇచ్చారు. నైట్ మోడ్ కూడా మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చిండ్రు. అండ్ అలాగే ప్రో మ్యాక్స్ అని కూడా ఇక్కడ మనకు ఒక ఫీచర్ కనిపిస్తుంది క్లియర్ గా ఫోటోగ్రాఫ్ ని క్యాప్చర్ చేసుకోవడం కోసం. అండ్ అలాగే వీడియో ఆప్షన్ లో మనం చూసినట్లయితే అప్ టు మనకు 10x మాత్రమే ఇచ్చారు జూమింగ్ ఆప్షన్. ఫోటోగ్రాఫ్ లో మనకు 20x జూమింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ అలాగే పోర్ట్రేట్స్ ను కూడా బ్యూటిఫుల్ పోర్ట్రేట్స్ ని మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 108 మెగాపిక్సెల్ సపరేట్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే మోర్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే మనకు డ్యూయల్ వ్యూ వీడియో ఉన్నది అండ్ అలాగే స్లో మోషన్ ఉన్నది అండ్ టైమ్ ల్యాప్స్ కనిపిస్తున్నది అండ్ ఏ మిక్స్డ్ పోర్ట్రేట్ అనే ఒక కొత్త ఫీచర్స్ ఇందులో ఇచ్చారు. అండ్ అలాగే మూవీ ఆప్షన్, ఎక్స్పర్ట్ మోడ్ అండ్ అలాగే ఇలాంటి అల్ట్రా మ్యాక్రో ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఎనేబుల్డ్ ఫీచర్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే ఇది మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే చాలా క్లియర్గా మనకు ఫోటోగ్రాఫ్ అనేది కలర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ అలాగే సెట్టింగ్స్లోకి మనం ఒక్కసారి వెళ్ళినట్లయితే వీడియో రెజల్యూషన్ మనం చూసినట్లయితే ఇది 4K కూడా సపోర్ట్ చేస్తుంది. అప్ టు 30fps 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 1080 pixel రెజల్యూషన్తో 60fps అండ్ అలాగే 30fps ఆప్షన్ని కూడా ఇచ్చారు. కాబట్టి క్లియర్ ఫొటోస్తో పాటుగా క్లియర్ వీడియోస్ని కూడా మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఫోటో ఆల్బమ్ ఓపెన్ చేసి చూద్దాం, ఫోటోగ్రాఫ్స్ ఎలా వస్తున్నాయి ఏం సంగతి అనేది మనం తెలుసుకుందాం. సో మనం చూసినట్లయితే బ్యూటిఫుల్ సెల్ఫీస్ని మనం ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సెల్ఫీస్లో కూడా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ని యూజ్ చేసి సెల్ఫీస్ని ఫోటోగ్రాఫ్స్ని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మ్యాక్రో ఫోటోగ్రాఫ్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. క్లియర్గా ఉన్నటువంటి మ్యాక్రో ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. అసలు ఇది 108 మెగాపిక్సెల్తో తీసినటువంటి ఫోటోగ్రాఫ్. యూ క్యాన్ సీ దాట్, అంటే 108 మెగాపిక్సెల్లో మనం ఎంత జూమ్ చేసినా కానీ క్లియర్గా మనకు ఫోటో కనిపిస్తుంది. ఇది వచ్చేసి 1080 pixel రెజల్యూషన్లో మనం వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో స్టెబిలైజ్డ్ వీడియోగ్రాఫ్ని మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఆటో ఫోకసింగ్ కూడా ఇందులో చాలా బాగా ఉన్నది. వీడియోస్ని మనం షూట్ చేసేటప్పుడు రెండు కెమెరాలు ఎట్ ఏ టైమ్ యాక్టివేట్ అయ్యి మనకు ఈ డ్యూయల్ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తోంది. ఫ్రంట్ కెమెరా అండ్ అలాగే రియర్ కెమెరా సేమ్ టైంలో వర్క్ చేస్తాయి కాబట్టి మనకు రెండు కెమెరాలతో వీడియోని షూట్ చేసుకునేలా దీన్ని రూపొందించారు. అండ్ దీంట్లో మనకు ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు కాబట్టి యూ క్యాన్ ఎడిట్ ద వీడియో. ఫిల్టర్స్ కానివ్వండి, అవి కానీ జూమ్ కానివ్వండి, అవన్నీ మనం ఇందులో ఇచ్చుకోవచ్చు. ద స్లో మోషన్ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు, టైమ్ ల్యాప్స్ వీడియో చూస్తున్నారు మీరు ఇప్పుడు. సో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్ ఇది. సో ఇక్కడ మాత్రమే క్లారిటీ ఇచ్చి మిగతా అంతా కూడా బ్లర్ చేసేసింది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. అండ్ ఇందులో ఫిల్టర్స్ని కూడా మనకు లాట్స్ ఆఫ్ ఫిల్టర్స్ని మనం చూడవచ్చు. ఫిల్టర్స్ని యూజ్ చేసి తీస్తే ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ని మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ ఇది. సో కొంచెం జూమ్ చేస్తే మనకు అప్ టు 20x వరకు ఇందులో మనం జూమ్ చేసుకోవచ్చు. 20x కూడా చాలా క్లియర్ ఫోటోగ్రాఫ్స్ని దీని ద్వారా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. పిక్సెల్ కూడా ఏం అవుట్ అయితే లేదు. ఇక ఈ ఆల్ న్యూ రియల్మీ 8 ప్రో ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ వచ్చేసి 17,999 ప్రైస్తో. అండ్ అలాగే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నటువంటి రియల్మీ 8 ప్రో 19,999 ప్రైస్తో మార్కెట్లో అందుబాటులో ఉంది.